రెండు చోట్ల పోటీ చేసినా పరువు పోతుంది, అక్కడే పోటీ చేయాలి గెలవాలి అంటే ఏదో ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో ఓడే పరిస్థితుంది, కాంగ్రెస్ పార్టీ చేసిన తలతెక్క పనితో ఎమోషన్ క్రియేట్ చేసుకుంది. ఏంటది బజరంగ్ దళిని నిషేధిస్తా ఉన్నారు, అయితే జై బజరంగ్ బలి అని ఓటేయండి అంటున్నాడు మోడీ. అంటే అర్థం ఏంటి, ఎమోషన్ ని క్యారీ తీసుకొచ్చింది, గెలుస్తుందా లేదా సెకండ్ పాయింట్, ఎమోషన్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆ ఎమోషన్ అక్కడ క్రియేట్ చేస్తున్నారు. అంత మించేది కానీ ఎన్టీఆర్ శత జయంతి దినోత్సవాలు మేము అద్భుతంగా చేసామని చూపించడానికి రజనీ గారిని తీసుకొచ్చారు, ఇక్కడ ఏదో హడావుడి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ని అయితే పిలవలేదు. ఇప్పుడు తెలంగాణలో ఖమ్మంలో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. అందులో కూడా ఏదైనా రిటర్న్ కాన్సెప్ట్ ఉందా, రిటర్న్ గిఫ్ట్ కాన్సెప్ట్ అని ఉందా? ఇందులో పెద్ద లాజిక్ మిస్ అవుతున్నారు అందరూ కూడా. మొన్న పార్టీ తరపున ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవం జరగలేదు, జరిపిన ఆయన తుండపు దశరథ్యానార్థం సొంత ఖర్చులతో పెట్టిన కార్యక్రమం. అలకనైతే గనక వెనిగళ్ళ రామును ఉయ్యూరు శ్రీనివాస కార్యక్రమం కూడా తెలుగుదేశంది అవుతుంది కదా, అది కాదు కదా, పార్టీ తరపున నడపాలి కదా నువ్వు. ఇప్పుడు మనం అభిమానంతో హీరో గారి పుట్టినరోజు జరపడం వేరు, హీరో ఇంట్లో పుట్టినరోజు జరపడం వేరు. హీరో జరుపుకోవడం జరిపినప్పుడు పిలిస్తే వచ్చేదానికి నువ్వు, అలా కార్యక్రమ అభిమానం ఎవడో పెట్టిన దానికి వెళ్తే ఎట్ట ఉంటది తేడా. ఇప్పుడు పార్టీ కదా నడపాల్సింది. ఆయన కూడా ఏదో రెండు పుస్తకాలు రాశారు, దాని మీద ఆయన ఉపన్యాసాలు అయినా పుస్తకాలు సంకలనం తయారు చేయని దాని ఆవిష్కరణకు పిలిచారు. అది అంతేగాని అది ఎన్టీఆర్ సజ్జయంతో వచ్చేవాళ్ళు తెలుగుదేశం అధికారిక కార్యక్రమం కాదు, దశరథ జనార్దన్ గారి అధికారిక కార్యక్రమంలో వీళ్ళందరూ వచ్చారు. చంద్రబాబు గారిని కూడా గెస్ట్, బాలయ్య గారిని కూడా గెస్ట్. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున ఏం పెట్టినట్టు, తెలుగుదేశం పార్టీ తరపున పెట్టలేదు కదా, అది ఆయన తెలుగుదేశం నాయకుడిగా పెట్టాడు అంతే. అది ఇప్పుడు అక్కడ ఏంటి, బీఆర్ఎస్ నాయకులుగా పెడుతున్నారు వాళ్ళు, వాళ్ళకి దానికి వెళ్తున్నాడు. ఇక్కడ నువ్వు టీడీపీకి పిలిచి రాకపోతే తప్పు, నువ్వు పిలవలేదు దానికి ఏం చేయాలి, నువ్వు పిలవలేదు అని చెప్పేసి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలి ఆయన. అయ్యో లేకపోతే రోజు చంద్రబాబు నన్ను గుర్తించట్లేదే అంటూ బాధపడతా కూర్చోవాలా, కార్పొరేట్ కాలేజీలో విద్యార్థిలాగా మమ్మా నాన్నలు ఎంతకాలం నన్ను చూసుకున్నాను, నన్ను ఇప్పుడు హాస్టల్లో వేసారని వాళ్ళు బాధపడతా ఉంటారు. టెన్త్ క్లాస్ అవగానే వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తే ఇప్పుడు అట్లాగా అయ్యయ్యో మా బా ఈయన పిలవలేదే బాబు గారు అని చెప్పేసి ఎన్టీఆర్ బాధపడుతూ సినిమాలు మానేసుకుని మందు కొడుతూ తింటూ కూర్చోవాలి, నా కుక్కను పక్కన పెట్టుకుని లేదు కదా. ఆయన యాక్టివిటీ ఆయన చూసుకుంటాడు కదా, పిలిచిన వాడిని వద్దు బాబు పిలిస్తే నేను వెళ్తానంటాడా, వాడు పిలిచారు వెళ్తున్నాడు. అంటే బాలకృష్ణ హాజరైనప్పుడు ఎన్టీఆర్